హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మన ఇంట్లోనే విమ్ లిక్విడ్ ఎట్లా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కేవలం టెన్ రూపీస్తోనే మన విమ్ లిక్విడ్ అనేది రెడీ అయిపోతుంది సో దీనికి ఏం అవసరం లేదనమాట జస్ట్ నేను ఒక ఫైవ్ టు సిక్స్ లెమన్ తీసుకున్నాను సో వీటి కాస్ట్ వచ్చి టెన్ రూపీసే వీటితో నేను ఇప్పుడు విమ్ లిక్విడ్ మన గిన్నెలకి అడుగుతాం కదా సో ఆ లిక్విడ్ అనేది నేను రెడీ చేస్తాను సో దీనికోసం ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను నేను టూ గ్లాస్ వాటర్ తీసుకుని తర్వాత లెమన్ తీసుకున్నాం కదా అవి అన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఈ ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను అంటే ఒక ఫోర్ పీసెస్ చేసుకున్నాను అనమాట ఒక లెమన్ని సో చూసారు కదా ఇప్పుడు ఈ లెమన్ని బాగా మనం వాటర్లో మరిగించుకోవాలన్నమాట ఉడికిపోవాలి లెమన్ అనేది బాగా మెత్తగా ఉడికిపోయేంత వరకు బాగా ఉడికించనివ్వాలి సో చూసారు కదా ఈ విధంగా బాగా మరుగుతూ ఉడుకుతూ ఉంటే మనకి విమ్ లిక్విడ్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా బాగా ఉడికిస్తున్నాను కదా సో చూడండి ఆల్మోస్ట్ చాలా బాగా ఉడికిపోయినాయి సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారి పెట్టుకోవాలన్నమాట సో చూసారా నిమ్మకాయలు అయితే ఈ విధంగా బాగా ఉడిగిపోయినాయి ఇట్లా మనం స్పూన్తో ఇట్లా ప్రెస్ చేస్తే చూసారా మొత్తం ఇట్లా మ్యాష్ అయిపోతున్నాయి కదా సో ఇప్పుడు వీటిని నేను మిక్సీ చేసుకుంటున్నాను ఓన్లీ లెమన్ ఒకటే తీస్తున్నాను వాటర్ తీయకుండా ఓన్లీ లెమన్స్నే మిక్సీలో వేసుకుని బాగా మె మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి సో ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసేస్తా చూడండి మెత్త పేస్ట్ కింద చేసుకుని ఒక జాలి పెట్టుకుని ఓన్లీ లిక్విడే మనకి కావాలి కాబట్టి సో లిక్విడ్ని ఇట్లా జాలితో స వడకొట్టేస్తున్నాను మొత్తం సపరేట్గా చేసేస్తున్నాను లిక్విడ్ ఇంకా పైన తొక్కలు ఉంటాయి కదా సో వాటిని అనమాట సో మొత్తం ఇట్లా లిక్విడ్ అంతా సపరేట్ చేస్తున్నాను ఈ వాటర్ కూడా కింద గిన్నెలో ఉన్నాయి కదా అవేంటంటే మనం లెమన్ ఉడకపెట్టాం కదా ఆ వాటర్ అనమాట నేను వంపేయలేదు సో అలానే ఉంచేసాను చూసారా ఇట్లా సపరేట్ చేశాను కదా వీటితో మనం బిందెలు అట్లాంటివి తోముకున్న తెల్లగా అయిపోతాయి అనమాట సో చూసారు కదా లిక్విడ్ అయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ మీ పెట్టుకుని దీన్ని బాగా మరగనివ్వాలి ఇది మంచి థిక్గా మనకి విమ్ లిక్విడ్ ఎట్లా రెడీ అవుతుందో ఆ విధంగా మంచిగా ఉడకనివ్వాలి సో ఇప్పుడు దీంట్లో నేను ఒక వన్ కప్పు రాక్ సాల్ట్ ఉంటుంది కదా కళ్ళు ఉప్పు అంటారు కదా ఆ కళ్ళు ఉప్పుని వేసేసి అది కూడా బాగా ఒకసారి ఉడకనిస్తున్నాను ఈ లెమన్ ఉప్పుతో మనం గిన్నెలై కడిగితే బాగా వదిలిపోతుంది కదా సో అలానే ఈ లిక్విడ్ కూడా ఇట్లానే అనమాట సో మనం ఇత్తడి బిందులు అవన్నీ తోమినప్పుడు కళ్ళు ఉప్పు ఇంకా నిమ్మకాయ చింతపండుతో తోముతాం కదా సో అలాగే ఈ లిక్విడ్ కూడా మనం రెడీ చేసుకుంటున్నాము సో దీంట్లో నేను వేస్తున్నాను వెనిగర్ వేస్తున్నాను వెనిగర్ వేయడం వల్ల అనేది జిడ్డు అనేది పోతుంది మన గిన్నెలకి జిడ్డు అలాంటిది పోయి మనకి చేతులకి జిడ్డు జిడ్డుగా అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి మన గిన్నెలు సో నేను దీంట్లో వన్ కప్ వెనిగర్ వేస్తున్నాను వెనిగర్ మనకి అందరింట్లోనే అవైలబుల్ ఉంటుంది దీని కాస్ట్ కూడా ఏం ఎక్కువ ఉండదు అనమాట కేవలం థర్టీ ఫైవ్ రూపీస్కి మనకి ఒక హాఫ్ లీటర్ వచ్చేస్తుంది సో అంత కాస్ట్లీ వెనిగర్ కూడా యూస్ చేయడం లేదు మామూలు నార్మల్గా మనకు అన్ని సూపర్ మార్కెట్లో అన్ని అన్ని షాప్స్లో కూడా వెనిగర్ అనేది అవైలబుల్ ఉంటుంది సో వెనిగర్ దొరకకపోతే కనుక దీంట్లో మీరు సర్ఫ్ ఉంటుంది కదా బట్టల సర్ఫ్ అది కూడా వేసుకోవచ్చు ఒక ఒక టూ టేబుల్ స్పూన్ సర్ఫ్ వేసుకున్నా కూడా మనకి లిక్విడ్ అనేది రెడీ అవుతుంది సో చూసారు కదా ఈ విధంగా థిక్గా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం వేసిన లెమన్ జ్యూస్ ఇంకా సాల్ట్ ఇంకా వెనిగర్ బాగా ఉడికిపోయినాయి మంచిగా లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది సో విమ్ లిక్విడ్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది కదా సో ఎల్లో కలర్ రావడానికి నేను ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను సో చూసారా సేమ్ యాజ్ ఈస్ విమ్ లిక్విడ్ కింద అయిపోయింది కదా సో చాలా చాలా యూజ్ఫుల్ అనమాట సో చాలా మన గిన్నెలు అట్లాంటివి చాలా బాగా బాగా క్లీన్ అయిపోతాయి సో ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ లిక్విడ్ చేసుకుని చక్కగా మన వాష్ చేసుకోవచ్చు అనమాట మన గిన్నెలు అవన్నీ చూసారు కదా ఇది కొంచెం చల్లారైపోయిన తర్వాత దీన్ని బాటిల్లో సర్వ్ చేసుకోవడమే సో చూడండి ఎంత సేమ్ యాజ్ ఇట్ ఈస్ విమ్ లిక్విడ్ లాగా వచ్చేసింది సో చాలా అంటే చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను చాలా నేనైతే ట్రై చేస్తున్నాను సో బాగానే అనిపించింది నాకు సో అందుకని నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఈ డబ్బాలో వేసేసి స్టోర్ చేసుకోవడానికి మీ దగ్గర ఇట్లాంటి డబ్బాలు యూజ్ చేసినవి ఉంటాయి కదా సో అట్లాంటి కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే మనం ఏదన్నా ఒక బౌల్ గిన్నెలు డబ్బాలు అట్లాంటివి మన దగ్గర ఉంటాయి కదా సో వాటితో అన్న మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు సో ఇక్కడ నేను మీకు చూసి చూపిస్తాను క్లీనింగ్ అనేది చూసారా ఈ బౌలు ఆయిల్తో కర్రీ చేసిన బౌల్ అనమాట సో దీన్ని ఇప్పుడు నేను దీని లిక్విడ్ అనేది దీనిపైన వేస్తున్నాను సో చాలా బాగా క్లీన్ అయిపోద్ది అనమాట మనకి ఒకవేళ మీకు నురగ అనేది రాదు మనం వి విమ్ లిక్విడ్ అట్లాంటివి యూజ్ చేసినప్పుడు మనకి నూరగా వచ్చి క్లీన్ వే ఫీలింగ్ అనేది వస్తుంది కదా మీకు అలా కావాలనుకుంటే మీరు దీంట్లో కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ సర్ఫ్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు నురగ కావాలి అనుకుంటే ఇది నురగ రాకుండానే నీట్గా క్లీన్ అయిపోద్ది సో చూసారు కదా చాలా నీట్గా అయిపోతుంది అనమాట జిడ్డు అనేది ఉండదు జిడ్డు లేకుండా మనకి ఎందుకంటే వెనిగర్ వేసాం కదా సో జిడ్డు మనకి చే తొందరగా పోతుంది వెనిగర్ ఇంకా సాల్ట్ అనేది సో జిడ్డు పోతుంది కానీ మనకి క్లీన్ అయిపోతుంది నీట్గా ఆయిల్ అంత ఏమనిపించదు క్లీన్గా నీట్ అయిపోతుంది కానీ మనకి నురగ అనేది రాదు మనం గిన్నెలు కడిగినప్పుడు సో అంతే దానికి దీనికి తేడా విమ్ లిక్విడ్ యూజ్ చేస్తే మనకి నూరగా కింద వచ్చి గిన్నెలు అట్లా కనిపిస్తాయి కదా మనం సోప్ అట్లా యూజ్ చేసినప్పుడు దీనికి ఏంటంటే నూరగా రాకుండా క్లీన్ అయిపోతాయి బౌల్స్ అయితే చూసారు కదా చాలా నీట్గా జిడ్డు లేకుండా అయిపోయింది చాలా ఈజీగా కూడా క్లీన్ అయిపోయింది కొంచెం ఒక ఒక హాఫ్ స్పూన్ వేసానేమో చాలా నీట్గా క్లీన్ అయిపోయింది చూసారు కదా సో ఈ విధంగానే అన్ని బౌల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇషింక్ అనేది క్లీన్ చేస్తాను చూడండి సో దీనిపైన నేను లి ఈ లిక్విడ్ నేను రెడీ చేశాను కదా ఆ లిక్విడ్ యాడ్ చేస్తున్నాను సో ఒకసారి బాగా రుద్దేసి క్లీన్ చేసేస్తాను చూసారు కదా డిఫరెంట్ అయితే బాగా కనిపిస్తుంది ఎందుకంటే మనం వీటిలా ఇత్తడి బిందులు అలాంటి ఇత్తడి సామాన్లు పూజా సామాన్లు అలాంటివి క్లీన్ చేసుకున్నా కూడా చాలా బాగా క్లీన్ అయిపోతాయి హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలా ఉందనేది అనేది కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్